హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం రీసెంట్గా ఒక వీడియో చేశాం. ఆ వీడియో ఏంటంటే శంకుస్థాపనకు సంబంధించిన వీడియో చేశాం కదా. ఆ శంకుస్థాపనకు సంబంధించిన వీడియో మనం లాస్ట్ మంత్లో రిలీజ్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం ఆ శంకుస్థాపన ఎక్కడైతే మనం చేశామో అదే స్థలానికి మళ్ళీ ఒకసారి చూద్దామని వచ్చాం. సో ప్రస్తుతం దాని యొక్క స్థితి ఎట్లా ఉంది ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరందరూ. సో ఇక్కడ చూడండి, మెయిన్ డోర్, టూ విండోస్. సో ఈ ప్రకారం వచ్చేసింది. ఇది వచ్చేసి మనకు ఆగ్నేయం. సో ఈ విధంగా నేను ఎప్పటి నుంచో చెప్పాను కదా. సో ఇదంతా 100% ఇదే విధంగా ఉండాలి. సో ప్రస్తుతం మనం ఇంటికి వచ్చాం. సో ప్రస్తుతం ఈ ఇల్లు ఎట్లా ఉంది టోటల్ మనం అబ్జర్వేషన్ చేద్దాం. ఒకసారి టోటల్గా క్లియర్గా చూడండి. సో ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్ చూసాం కదా. సో ఇది లోపల డోర్ కి డోర్ ఆపోజిట్ ఉండాలని చెప్పాను కదా నేను. సో ఎగ్జాక్ట్లీ డోర్ కి డోర్ ఆపోజిట్ వచ్చేసింది. సో ఎంటర్ అవుతున్నాం చూడండి ఒకసారి క్లియర్గా. మనం ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దక్షిణం సింహద్వారం, ఉత్తర సింహద్వారం, ఇది ఉత్తరం. ఇలా మనము దక్షిణాన్ని చూస్తే దక్షిణంలో ఒక డోర్, పడమరలో ఒక డోర్. సో మనం బ్రహ్మస్థానంలో నిలబడినప్పుడు నాలుగు ద్వారాలు ఎలా కనిపిస్తాయి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అర్థమైందా? దక్షిణం ఇది నైరుతి బెడ్రూమ్, ఇది వచ్చేసి మనకు పడమర, ఇది వచ్చేసి ఉత్తరం, ఇది వచ్చేసి తూర్పు, ఇది ఆగ్నేయం, దక్షిణం మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్. సో ఇది మనకు మళ్ళీ బ్రహ్మస్థానం ఈ ఏరియాలోకి వస్తుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది కిచెన్. సో ఇప్పటికి వర్క్ అయితే నడుస్తుంది. సో జస్ట్ మీ అందరికి ఒకసారి షేర్ చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో ఆ రోజు మనం బ్రహ్మస్థానం చేసిన పాయింట్ మోస్ట్లీ ఇదే ప్రదేశంలో ఉండొచ్చు, ఇదే ప్రదేశం ఉండొచ్చు. చూశారు కదా. సో మనం ఇట్లా ఏవైతే ప్లాన్ ఇచ్చానో అక్కడక్కడ మీకు చిన్న చిన్న శాంపుల్స్ రూపంలో మీ అందరికీ నేను అందిస్తున్నాను. ప్రతిరోజు కానీ రెండు రోజులకు ఒకసారి కానీ షార్ట్ వీడియోస్ రూపంలో కూడా నాకు ఏది కనిపిస్తే అదందరికీ మీ అందరికీ నేను షేర్ చేస్తూనే ఉంటాను. సో ఇందులో సంపు కూడా ఎలా వచ్చిందో ఒకసారి చూసుకోండి. నార్త్లో మనము ఇక్కడ చూడండి, ఇక్కడ సంపు ఒకటి, ఇక్కడ టాయిలెట్ ఒకటి, ఇక్కడ సంపు ఒకటి తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా మనం టోటల్ సెటప్ అనేది చేయడం జరిగింది. మనం టాయిలెట్స్కి ఒకవేళ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మనకు ఇటువైపు కానీ అటువైపు కానీ మనిషి నడకకు దారి అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇది ఖచ్చితమైన రూల్. ఇంకా నాలుగు వైపుల సెట్ బ్యాక్స్ కూడా చూసుకోండి, 4-4 feet దాకా ఇచ్చాం. ఇది ఉత్తరంలో ఎక్కువ ఇవ్వడం జరిగింది, ఎందుకంటే ఇంట్లో టాయిలెట్స్ వద్దు అని చెప్పి నేను రిమూవ్ చేసేసాను. సో ప్రస్తుతం బయట టాయిలెట్స్ ఇచ్చారు. సో ఈ విధంగా మనం చిన్న చిన్న వీడియోస్ మీ అందరి కోసం నేను షేర్ చేస్తున్నాను. అయితే మీరు ఇట్లాంటి పాయింట్స్ నేర్చుకోవాలనుకుంటే మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.